సహోదరి సహోదరులారా ఈనాడు పునీత కురియాకోస్ ఎలియాస్ చావరా వారిని కొనియాడుతూ ఉన్నాం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో గల కైనకాళి అనే ఊళ్ళో కురియాకోస్ ఎలియాస్ చావరా గారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఐదు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన జన్మించారు వారి తల్లిదండ్రులు గొప్ప దైవ భక్తులు వారికి ఆరుగురు సంతానములో కురియాకోసు గారు చివరి సంతానం పిల్లల్ని క్రమశిక్షణలో దైవభక్తిలో పెంచారు ఆధ్యాత్మిక రంగంలో సుసంపన్నుల్ని చేశారు కురియాకోసు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనూ పూర్తి చేశారు ఫాదర్ థోమస్ పక్కలు రెక్టర్గా ఉన్న పల్లిపురంలో గురు విద్యను అభ్యసించారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో పవిత్ర గురు పట్టాభిషెక్తులయ్యారు శ్రీసభ వ్యాప్తికి ఏదో చేయాలనే తపన వారిలో అధికంగా ఉండేది అందుకే ఫాదర్ పాల్కుల్ మెరియా ఫాదర్ పారుకారా అనువార్లతో కలిసి ఆలోచన చేసి సన్యాసి జీవితాన్ని ఫలింపగా కార్ములైట్స్ ఆఫ్ మేరీ ఇమాక్యులైట్ అనగా నిష్కలంక మరియా కార్ములైట్ సభను స్థాపించారు ఈ సభ వ్యవస్థాపకులైన ఇరువురు గురువులు తమ వయోభారంతో చనిపోగా ఫాదర్ చావరా గారే ఆ సభ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు ఈ సభకు క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఐదులో శ్రీసభ ఆధిపత్యం వారి గుర్తింపు లభించడంతో అదే సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీన తిరుకుటుంబ కురియాకోస్ ఎలియాస్ అనే క్రొత్త నామధ్యేయంతో లాంఛనంగా మఠంలో తన పేరు నమోదు చేసుకున్నారు మొట్టమొదటి సభా మఠాలయాన్ని మన్నానం పట్టణములో స్థాపించారు ఫాదర్ చావరా గారు తమ జీవిత కాలంలో మలబారు ప్రాంతంలోని అనేక ప్రదేశాల్లో మరో ఐదు మఠ నిలయాలని తెరిచారు సిరియను మలబారు చర్చ్ విస్తరణకు చావరా గారు విశేష కృషి సల్పారు సెమినరీలు విద్యాలయాలు నిరాశ్రయల వసతి గృహం సత్యోపదేశ శిక్షణ సంస్థలకు ఆద్యులయ్యారు గురువులు విశ్వాసులను ఆధ్యాత్మికంగా బలపరచటానికి ఉపయోగపడే జ్ఞాన వడకాలను ప్రతి ఏడాది జరిపించే విధంగా పథకం చేపట్టారు శ్రీసభ అభివృద్ధికి ఇలా పలు నూతన కార్యక్రమాలు ఫాదర్ చావరా గారి నాయకత్వంలో ప్రారంభింపబడ్డాయి మంచి విద్యావంతులు శ్రీసభ పండితులైన ఫాదర్ కురియాకోస్ చావరా గారికి అచ్చు పుస్తకాలు పత్రికల ద్వారా సువార్త ప్రచారాన్ని చేపట్టాలన్న ఆలోచన రావడం గొప్ప విశేషం వారు ఎన్నో శ్రమలకు ఓర్చి ఒక యంత్రాన్ని నెలకొల్పారు దిన వార మాస పత్రికలు సత్యోపదేశ పుస్తకాలు మతపరమైన పుస్తకాలు ముద్రించి ప్రజలకు అందించారు వారు ఆ రోజుల్లో ప్రారంభించిన ఈ సేవలను శ్రీసభ విస్తృతం చేసింది విస్తరించింది మహిళల్ని కూడా శ్రీసభ వ్యాప్తికి తమ సేవలు అందించడంలో అవకాశాన్ని అందించాలని పవిత్రాత్మ ప్రేరణతో క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై ఆరులో కన్య స్త్రీల కార్మిల్ సభను స్థాపించారు అందుకు ఫాదర్ లియోపోల్లో సెక్కాలో ఓసిడి గారు ఎంతో తోడ్పడ్డారు ఈ సంస్థ దేశమంతటా విస్తరించి విద్య వైద్య సామాజిక అభివృద్ధి రంగాల ద్వారా స్వార్థ సేవలను ఆచరణాత్మకంగా అందిస్తుంది దాదాపు నాలుగు వందల మఠ కేంద్రాల్లో ఐదు వేలు పైచులుకు మఠ కన్యలతో ఈ సభ తమ నిస్వార్థ సేవలు అందిస్తున్నారు సిరియను మలబారు శ్రీసభ అనుసరించే పూజా అర్చనా విధానం కూడా ఫాదర్ చావరా గారి కృషి వల్ల నూతన రూపం పొందింది దైవార్చన విధానంపై వారు రాసిన పుస్తకం పవిత్ర అర్చనా పద్ధతిలో విశ్వ శ్రీసభ అడుగుజాడల్లో భక్తిని వెదజల్లింది గురువులు నిర్ణీత సమయాల్లో పఠించే గ్రంథాన్ని బ్రేవియర్ కూడా వారు ప్రత్యేకంగా కూర్చారు కేరళలో క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మలబారు శ్రీసభ రెండుగా చీలిపోయే ప్రమాదం వాటిల్లింది కాల్దియను మతాధికారి ఒకరు మలబారు శ్రీసభ పరిస్థితుల్ని వివరిస్తూ ఒక నివేదికను పంపమని థోమస్ రాకోసు అనే పీఠాధిపతిని పంపించారు అయితే తనను పరిశుద్ధ పోపు గారి పంపించారని నమ్మబలికి మోసంతో ఆ ప్రబుద్ధుడు తనను తాను హెచ్చించుకొని తనకు ఉన్న అధికారం కంటే ఎక్కువ అధికారాన్ని చలాయిస్తూ వచ్చాడు అదే సమయంలో సిరియను సంప్రదాయాన్ని ఆచరించే పీఠాధిపతుల కోసం ఎదురు చూస్తున్న సిరియను కథోలికులు రాకోసును అనుసరించి ఆదరించడం ప్రారంభించారు చాలా విచారణలు అమాయకంగా ఆయన అధికారం క్రిందికి వెళ్ళాయి కానీ ఫాదర్ చావరా అందుకు వ్యతిరేకించారు ఫాదర్ చావరాకి వారి అనుచరులకు కూడా రాకోసు అధికారాన్ని అంగీకరించేటట్లు చాలా ఒత్తిళ్లు వచ్చాయి ఫాదర్ చావరా గారికి పీఠాధిపతి పదవి ఇస్తామని ఆశ చూపించారు కూడా అయితే పోపుగారి విధేయుడు కానట్టి శ్రీసభకు చెందని ఆ రాకోసు ప్రోటెస్టెంట్ను ఫాదర్ చావరా ధీటుగా ఎదుర్కొన్నారు ఆ రోజుల్లోని పోపుగారి ప్రతినిధి శ్రీసభను రక్షించుకోవాలని ఆ ప్రాంతాల్లో అందుకు తగిన గురువు కురియాకోసు గారే అని ధృవపరుచుకున్నారు వారిని వికారు జనరల్గా నియమించారు ఈ అధికారంతో ఫాదర్ చావరా గారు ప్రోటెస్టెంట్ రాకోసు అధికారం క్రిందికి వెళ్ళిన విచారణని తిరిగి వాటికను అధికారం క్రిందగల కథోలిక శ్రీసభలోనికి తీసుకురాగలిగారు రాకోసు నిజస్వరూపాన్ని బయటపెట్టారు దీంతో దిక్కుతోచక రాకోసు వచ్చిన దారిని బాగ్దాదు పట్టణంకు తిరిగి వెళ్ళిపోయాడు ఈ సందర్భంలో ఫాదర్ చావరా గారు నిర్వహించిన పాత్రకు కృషికి మెచ్చి తొమ్మిదవ పైయస్ భక్తినాథ పోపు గారు ఒక ప్రశంసా ఉత్తరాన్ని రాసి ఫాదర్ చావరాను అభినందించారు ఆశీర్వదించారు అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తూ కష్టాల్ని అనుభవిస్తూ కూడా ఫాదర్ చావరా తమ దైవ ప్రార్థనల్ని విడవలేదు దివ్యస్రసాద సన్నిధిలో గంటల తరబడి ఆరాధన ప్రార్థనలు చేసేవారు మరి మాత పట్ల ఆ తల్లి దివ్య దర్శనాల పట్ల సందేశాల పట్ల అధిక గౌరవ భావం ప్రదర్శించేవారు క్రీస్తును మానవులందరూ అనుసరించాలని అందుకు పాపం విడనాడి ప్రార్థనా యుద్ధం చేపట్టాలని చెప్పిన మరీమాత సందేశాన్ని తమ ప్రసంగాల్లో నొక్కి ఒక్కాణించేవారు ఫాదర్ చావరా గారు పేదలు అనాథులు రోగులు అవసరతతో అల్లాడే వ్యక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవారు వారిని సందర్శించి వ్యక్తిగతంగా మాట్లాడి ఓరడించి తమ పూర్తి సహాయ సహకారాలను అందించేవారు వారు క్రీస్తును తెలుసుకుని అనుసరించేలా తన వంతు కృషి సరిపేవారు ఫాదర్ చావరా గారు ఒక చిన్న జబ్బుకు గురై దైవ పిలుపు మేరకు పద్దెనిమిది వందల ఒకటి జనవరి మూడవ తేదీన పరలోకంకు వెళ్ళారు వారి మరణానంతరం వారి పవిత్ర జీవితం గురించి ప్రజలకు అందించిన సేవల గురించి అందరూ గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించారు మన్నానం పట్టణంలో వారి మఠ నిలయంలోనే వారి మృత శరీరాన్ని భూస్థాపితం చేశారు వారి సమాధి స్థలం ఒక పుణ్యక్షేత్రంగా మారింది వారి మధ్యవర్తిత్వాన్ని ప్రార్థించిన వారికి అనేక మేలులు స్వస్థతలు కలిగాయి పునీత కేరళ అల్ఫోన్సా కూడా వారిని వేడుకొని వారి దర్శనం పొందారు ప్రేరణ పొందారు ఆరోగ్యం పొందారు ఫాదర్ చావరా గారికి పునీతునిగా పట్టం కట్టాలని పంతొమ్మిది వందల యాభై ఐదులో స్థానిక గురుపీఠం స్థాయిలో సన్నాహాలు ప్రారంభమయ్యాయి అందుకు అవసరమైన పరిశోధనలు కూడా పూర్తయ్యాయి వారి మధ్యవర్తిత్వాన్ని జరిగిన ఆశ్చర్యకర సంఘటనలు అనేకం నమోదయ్యాయి వీటిని పంతొమ్మిది వందల అరవై ఐదు మే నెలలో శ్రీసభ అధికారులు అంగీకరించారు రెండవ పాల్ జగద్గురువులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన భారతదేశంలోని కేరళలో గల కొట్టాయం పట్టణం సందర్శించారు అక్కడ ఎనిమిది లక్షల మంది భక్తుల సమక్షంలో శ్రీసభ చట్టానికి అనుగుణంగా అపోస్తులిక అధికారంతో దైవ సేవకులు ఫాదర్ కురియాకోస్ ఎలియాస్ చావరాను సిస్టర్ అల్ఫోన్సా వారిని ధన్యులుగా ప్రకటిస్తున్నాను అని లాటిను భాషలో ప్రకటించి వారి సేవల పట్ల తమ కృతజ్ఞతాంజలు తెలుపుకున్నారు ఎలియాస్ అంటే దేవుడే నీ జీవం అని అర్థం